టీం ఇండియా ఆధునిక క్రికెట్ను శాసిస్తున్న ఏకైక జట్టు. భారత క్రికెట్ జట్టు పర్యటనకు వస్తుందంటే దాన్ని అలెగ్జాండర్ దండయాత్రగానే భావిస్తూ ఉంటాయి ఆయా దేశాల క్రికెట్ జట్లు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ ఆచితూచి జట్లను ఎంపిక చేస్తూ ఉంటాయి. మరి అలాంటి ఘనత వహించిన టీమిండియా ఈరోజు ఆస్ట్రేలియా గడ్డ మీద తోకముడిచింది. ఆస్ట్రేలియా పేసర్ల దాటికి కుప్పకూలిపోయింది. అత్యంత దారుణ రికార్డును నెలకొల్పింది. ఆధునిక క్రికెట్లో ఇంత ఘోరంగా వికెట్లను ప్రత్యర్థికి సమర్పించుకున్న జట్టు మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. 9 పరుగులకు ఒక వికెట్ కోల్పోయి ఓవర్ నైట్ స్కోరుతో 3 రోజు ఇన్నింగ్స్ ను ఆరంభించిన కోహ్లీ సేన ఆసిస్ పేసర్ల దాటికి చెల్లా చెదిరైపోయింది. 11వ ఓవర్లో 2 బంతికి చతేశ్వర్ పుజారా అవుట్ అయిన తరువాత ప్రారంభమైన వికెట్ల పతనం బ్రేకులు లేకుండా సాగింది. 19 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. 19 పరుగులకు 6 వికెట్లను కోల్పోయిన జట్టు ఇప్పటిదాకా ఏదీ లేదు. టీమిండియాలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే టాప్ స్కోర్ అంటే నమ్మాల్సిందే. డబుల్ డిజిట్ను ఏ బ్యాట్స్మెన్ కూడా అందుకోలేకపోయాడు. ఇన్నింగ్ బ్రేక్ తీసుకునే సమయానికి కోహ్లీ సేన చేసిన స్కోర్ 36 పరుగులు మాత్రమే. ఆస్ట్రేలియా 2 ఇన్నింగ్స్ ఆరంభించడానికి కావాల్సిందే సింగిల్ వికెట్. నిప్పులు చెరిగే బంతులకు అసలు సిసలు నిర్వచనమిచ్చారు ఆస్ట్రేలియా పేస్ బౌలర్లు. ప్యాట్ కమిన్స్, హెజిల్వుడ్ చెలరేగిపోయారు. ఇద్దరు వికెట్లను పంచుకున్నారు. 5 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్ల హాల్ని అందుకున్నాడు హెజిల్వుడ్. 10 ఓవర్లలో 21 పరుగులకు 4 పెవిలియన్ చేర్చాడు ప్యాట్ కమిన్స్. వారిద్దరి దాటికి ఎలా ఆడాలో కూడా మర్చిపోయినట్లు కనిపించారు మన టీమిండియా బ్యాట్స్మెన్లు. ఇంత అత్యల్ప స్కోర్ను ఇక ముందు చూడలేమంటూ టీమిండియా మాజీ క్రికెటర్లు చెబుతున్నారంటే దీని తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.